చైనా దగ్గర ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ఎదుటివాడి అవసరానికి అనుగుణంగా అప్పులు ఇవ్వటం. అయితే ఇందులో అప్పులకు సంబంధించినటువంటి కొన్ని విచిత్రమైనవి ఉంటాయి. మనకు ఆ మధ్యకాలంలో గుర్తుంది అందరికీ కూడా, మైక్రో ఫైనాన్స్. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో భారీ ఎత్తున అవసరం ఉన్నా లేకపోయినా ఒక 10 మందిని సంఘంగా ఏర్పాటు చేసి అందరికీ అప్పులు ఇస్తారు. తలా 10,000 రూపాయలు, 10 మందికి 10,000 రూపాయలు. అవసరం ఉన్నా లేకపోయినా ఇంకో 4 కలుపుకునేవాళ్ళు పేదలు. ఎందుకు? అప్పు ఇవ్వాలంటే 10 మంది సంఘం కావాలనేది కాబట్టి. తర్వాత ఇందులో ఎవరన్నా అప్పు కనుక తిరిగి చెల్లించకపోతే మిగతా 9 మందిది బాధ్యత, వాళ్ళందరూ కట్టాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళని అమనాభూతులు తిడితే చివరికి వాళ్ళు వ్యభిచారాలు చేసైనా సరే డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఆత్మహత్యలు ఇట్లాంటివి జరిగిన తర్వాత వాటిని రిస్ట్రిక్ట్ చేసుకొచ్చింది అప్పుడే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్. ఆ తర్వాత కాలంలో మైక్రో ఫైనాన్సులు కొంతవరకు కంట్రోల్ అయింది. తర్వాత కాలంలో ఈ మధ్య కాలంలోనే ఏది చంద్రబాబు గారు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వెలుగులోకి వచ్చినటువంటి ఏది కాల్ మనీ వ్యవహారం, సెక్స్ రాకెట్లు, కాల్ మనీకి డబ్బులు అవసరం ఉన్నా లేకపోయినా సరే ఇవ్వటం, దానికి ఎక్కువ మొత్తం అప్పులు వడ్డీలు పెట్టడం, ఆ తర్వాత ముంచేయటం, వాళ్ళని చివరికి వ్యభిచారానికి ప్రోత్సహించేటువంటి తరహా వ్యవస్థలు అది వెలుగులోకి వచ్చినాయి. బట్ ఇట్లాంటి ఏవి కూడా శిక్షలు పడవు, చర్చలు జరుగుతాయి. కానీ ఇలాంటి పరిస్థితి ఇప్పుడు చైనా కొన్ని దేశాల మీద, లాటిన్ అమెరికా దేశాల మీద చేస్తుంది. అది కూడా ఏంటంటే వాళ్ళ అవసరం దేన్ని అడ్డం పెట్టుకున్నంటే కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధనల కోసం వాళ్ళకి అప్పులు ఇస్తుందంట. అది ఎంత? $1 బిలియన్. మెక్సికన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇది అఫీషియల్గా చెప్పింది. చైనా విదేశాంగ మంత్రి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. $1 బిలియన్ రుణాన్ని ఇస్తున్నారు. దాని ద్వారా పరిశోధనలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని. అక్కడ ఏంటి, వాస్తవంగా వాళ్ళ దగ్గర అంత పెద్ద సైంటిఫిక్ టెక్నాలజీ ఉందా? లేదు. ఉన్నటువంటి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి ఆర్థిక కొరత అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తుంది. ఇది ఇప్పుడు వ్యాక్సిన్లు కనుక్కుంటారనుకుందాం. ఈ లోపుగా ఆల్రెడీ ఆక్స్ఫర్డ్దో లేకపోతే ఇవన్నీ వచ్చేస్తాయి కదా. అప్పుడు ఇంకా వాళ్ళు వ్యాక్సిన్ కనుక్కున్నా ఏం ఉపయోగం ఉంటుంది? ఇవన్నీ ఇంపోర్ట్ అయిపోతాయి అక్కడికి. అవసరమైతే అసలు చైనా వ్యాక్సిన్ అక్కడ అమ్మడానికి ఓ పక్కన అమ్ముతూ మళ్ళీ ఇంకో పక్కన $1 కోటి, $1 బిలియన్ ఇది తీసుకుని వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా వాళ్ళు ఇక వాళ్ళకి తెలిసి విషయాలు కాబట్టి వేరే పర్పస్కి వాడేసుకుంటారు. వాడేసుకున్న తర్వాత చైనాకి ఇది రీపే చేయాలి. రీపే చేయాలంటే భారీ ఎత్తున వడ్డీ, ఇక అక్కడ నుండి రకరకాలైనటువంటి సమస్యలు. తర్వాత వీళ్ళకి ఆ భూభాగం ఏదో ఒకటి నౌకాశ్రయం ఇస్తారా, లేకపోతే వ్యాపార కేంద్రాలు ఇస్తారా, వాణిజ్య కేంద్రాలు ఇస్తారా, అట్లాగే వాటిని అడ్డం పెట్టుకుని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. తద్వారా అక్కడ ఓ చిన్న గ్రూప్ను ఏర్పాటు చేసుకుంటుంది. ఇది చైనాకి సంబంధించినటువంటి ఈ డెట్ ట్రాప్, అప్పుల ఊబి అనేటువంటిది. మరి తెలిసి కూడా చేస్తున్నటువంటి ఈ వ్యవహారంలో ఆ దేశాల పాలకులను అనాలా, లేకపోతే కనుక చైనా గొప్పతనం అని అభినందించాలా? కాలం డిసైడ్ చేయాల్సింది.